చంద్రబాబు రాజకీయంగా జూలు విదిల్చుతున్నారు. జాతీయ స్థాయిలో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సమాయత్తమయ్యారు. గత అనుభవాల పునాదిగా ఎన్డీఏను గద్దె దించడమే లక్ష్యంగా సారూప్య పార్టీల కూటమికి ముందడుగు పడేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి మరీ కాంగ్రెస్తో జత కట్టారు. ఇన్నాళ్లు కాంగ్రెస్కు ఆమడ దూరం ఉన్న టీడీపీ అధినేత ఇప్పుడు ఆ పార్టీకి అత్యంత ఆప్తుడు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిని గెలిపించడానికి కంకణం కట్టుకున్న సైనికుడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ కూటమిలో కాంగ్రెస్ సహా ఏ పార్టీ అయినా చంద్రబాబు మాట వినాలన్నా, జాతీయ స్థాయిలో తన పట్టు నిలుపుకోవాలన్నా వచ్చే లోక్సభ ఎన్నికల్లో టీడీపీకి వచ్చే స్థానాలపైనే ఆధారపడి ఉంది. అందుకే ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు. అలా అయితేనే ఎన్నికల అనంతరం కేంద్రంలో చంద్రబాబు మాటకు గౌరవం ఉంటుంది. అందుకే ఎంపీ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వారి సూచనలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి యునైటెడ్ ఫ్రంట్, వాజ్పేయి హయాంలా జాతీయ రాజకీయాల్లో మళ్లీ చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారా? వచ్చే ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది? జాతీయ స్థాయిలో పట్టుకు యత్నం. సొంత రాష్ట్రంలో ఎంపీలు ముఖ్యం. ఇక్కడ గెలిస్తేనే అక్కడ ప్రాధాన్యం. దేశంలో ఉన్నవి రెండే కూటములు, ఒకటి బీజేపీ ఉన్న కూటమి, రెండు బీజేపీ వ్యతిరేక కూటమి. ఇది ప్రస్తుతం చంద్రబాబు మాట. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా 36 ఏళ్ల సైద్ధాంతిక రాజకీయ వైరాన్ని సైతం పక్కన పెట్టి కాంగ్రెస్తో చెలిమికి సిద్ధపడ్డారు. ఉమ్మడి ప్రత్యర్థిని ఎదుర్కొనడానికి భారీ కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు చంద్రబాబు చూపిస్తున్న చొరవతో ఒక్కసారిగా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే మమత, మాయావతి, కేసీఆర్ వంటి నేతలు బలమైన కూటమి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినా చంద్రబాబు చొరవతో ఆ కూటమి ప్రక్రియ మరో దశకు చేరుకుంది. సేవ్ ది నేషన్, సేవ్ ది డెమోక్రసీ అంటూ చంద్రన్న ఎత్తుకున్న నినాదం ఇప్పుడు బీజేపీయేతర కూటమికి రణ నినాదంగా మారింది. బీజేపీ ఓటమి కోసం రాష్ట్ర స్థాయిలో తమ మధ్య ఉన్న విభేదాలు, గతంలోని వైరుధ్యాలను మర్చిపోయి కలిసి పనిచేసేలా వివిధ పార్టీల నేతలను సమన్వయపరిచే బాధ్యతను చంద్రబాబు భుజానికెత్తుకున్నారు. ఇప్పటి వరకు బలమైన కూటమి కావాలని చాలా మంది నేతలు ఆకాంక్షించారు. అయితే దానికోసం ఎవరు ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అనే అనిశ్చితి ఉండేది. దానిని తొలగిస్తూ చంద్రబాబు తీసుకున్న చొరవ జాతీయ స్థాయిలో ఫలితం చూపుతోంది. ఇప్పటికే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఆప్ నేత కేజ్రీవాల్, సిపిఐ నేత రాజా, సురవరం సుధాకర్ రెడ్డి, బెంగాల్ సీఎం మమత, తమిళనాడు స్టాలిన్, కర్ణాటకలో దేవేగౌడలను ఓసారి కలిసి కూటమి కోసం చర్చలు జరిపారు. ఇలా వివిధ పార్టీల నేతలందరితో భేటీలు ముగిసిన తరువాత ఈ నెల 10న బీజేపీయేతర పక్షాలతో ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ కూటమి, యూపీఏలో ఉన్న పార్టీల అధినేతలు కూడా చేయనంత చొరవగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రయత్నాలన్నీ ఫలిస్తే కాంగ్రెస్, టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డిఎంకే, ఎన్సీపీ, జేఎంఎం, సిపిఐ, సిపిఎం, తృణమూల్, జేడీఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, లోక్దళ్, పీడీపీ వంటి 15 పార్టీలతో జాతీయ స్థాయిలో బలమైన కూటమి ఏర్పడనుంది. చంద్రబాబు స్పీడ్ చూస్తుంటే గతంలో యునైటెడ్ ఫ్రంట్ రోజులు గుర్తుకొస్తున్నాయని ఢిల్లీ సర్కిళ్లు అంటున్నాయి. మోదీపై ఉమ్మడి పోరు అవసరమని భావించిన ప్రత్యర్థి పార్టీల వారందరినీ కలిపేందుకు చొరవ తీసుకునేదెవరు అనే ప్రశ్న ఉత్పన్నమైన తరుణంలో
దీనికి సమాధానంగా చంద్రబాబు ముందుకొచ్చారు. విపక్షాలను ఒకటి చేయటంలో ప్రధాన సంధానకర్త పాత్ర పోషిస్తున్నారు. విపక్షాలు ఐకమత్యంగా బలంగా ఉండగలవనే సంకేతాలను పంపిస్తున్నారు. ఇలా కూటమి ప్రయత్నాల వరకు అంతా బాగానే ఉంది. మరి కూటమిలో ఇకపై కూడా చంద్రబాబు మాట చెల్లాలంటే మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీలు ఆయన చేతిలో ఉండాలి. ఎందుకంటే నేతల అనుభవం, తెలివితేటల కన్నా ఎంపీల సంఖ్యకే ఢిల్లీలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. మాయావతి, ములాయం, మమత వంటి నేతలు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి, అవసరమైతే ప్రధాని పీఠం ఎక్కాలని కలలు కనడానికి కారణం ఆ ఎంపీల సంఖ్య. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అందుకు అనుగుణంగా ఇప్పటినుంచే ఎంపీ స్థానాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం ఓ జాతీయ టీవీ ఛానల్ చేసిన సర్వేలో ఏపీలో ఉన్న మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కే అవకాశముందని తేలింది. అయితే ఆ ఛానల్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే ఛానలని, దాని సర్వేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలంతా కొట్టి పారేసినా చంద్రబాబు మాత్రం ఆ అంశాన్ని సీరియస్గానే తీసుకున్నారట. ఆ సర్వేలో తేలినంత తక్కువ స్థానాలు అబద్ధమే అయినా మెజారిటీ స్థానాల్లో జయకేతనం ఎగురవేయడానికి అనుకూలంగా పరిస్థితులను మార్చేందుకు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో తన మాట నెగ్గాలి అంటే ముందు సొంత రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్నది చంద్రబాబు వ్యూహంలా కనిపిస్తోంది. ఇక్కడ సొంత రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో సొంత పార్టీ ఎంపీలు ఉంటేనే అక్కడ తన మాటకు ప్రాధాన్యం లభిస్తుందన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎక్కడెక్కడ ఓటమి ఎదురైందో అందుకు కారణాలేంటో విశ్లేషించటం మొదలుపెట్టారు. దాంతోపాటు సిట్టింగ్ స్థానాల్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అంచనాలు వేస్తూ విజయ అవకాశాలకు గండి కొట్టే ఏ చిన్న కారణాన్ని వదలకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపు విషయంలో పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సూచనలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్లకు ఒకేసారి ఎన్నికలు జరగనుండటంతో ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులకు ఆయన అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు ఎంపీ అభ్యర్థులను ఆయన ఖరారు చేయటంతో పాటు వారు సూచించిన వారికే ఎమ్మెల్యే టికెట్లను కేటాయించాలని భావిస్తున్నారట. ఒకవైపు సర్వేలు, మరోవైపు ఎంపీల సిఫార్సులతోనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేల సీట్లు దక్కుతాయని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపును చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ముప్పేట దాడికి సిద్ధమవుతూ ఉండటంతో వారికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఎన్నికల సమరానికి బలమైన టీంను ఎంపిక చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఈసారి మొహమాటాలు, సిఫార్సులకు తావు లేకుండా ప్రజామోదమున్న నాయకులని కదన రంగంలోకి దింపాలనుకుంటున్నారు. తెలంగాణ పోలింగ్ అయిపోయాక ఏపీలో పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఎన్నికల కార్యాచరణ రూపొందిస్తున్నారు టీడీపీ అధినేత. ఈ మేరకు ముఖ్య నేతలతో తరచూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ తాజా పరిస్థితిపై చర్చిస్తూనే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటినుంచే వచ్చే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసేందుకు సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు టీడీపీ అధిష్టానం సర్వేలు చేయిస్తోంది. షెడ్యూల్ ప్రకారం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరగనున్నాయి. ఒకేసారి రెండూ కూడా జరగడం ఓ విధంగా మంచిదే అన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే కొన్నాళ్ల కిందట ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం జరిగినా వాటిని కొట్టిపారేశారు. రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సమన్వయంతో పనిచేసుకుంటారనేది చంద్రబాబు భావన. తద్వారా వీలైనంత మంది ఎంపీలను గెలిపించుకుని
జాతీయ స్థాయిలో తన పరపతి నిలుపుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. మరి ఆయన అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి, ఎన్ని ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటారో చూడాలి మరి.